అయిపోయింది. తల్లి చెల్లి, ఆయన తల్లి నాగరాజు, తల్లి నాగరాజు చెల్లి, నాగరాజు బావమరిది, ముగ్గురు కలిసి ఆటోలో వెళ్తున్నారు కూరగాయలు వ్యాపారం చేసుకుంటూ. అలా బావమరిది ఏమో నరికారు, అతను పారిపోయాడు పాపం. తల్లి చెల్లి కాళ్ళ వేళ్ళ పడుతున్నా కూడా దారుణంగా ఈడ్చుకొని వెళ్ళి బండిలో ఎక్కించుకొని తీసుకువెళ్తే ఏంటి లాండ్ ఆర్డర్ ఉండట పోయినట్ట ఈ రాష్ట్రంలో. అదేమంటే అసలు లాండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడతారా? రాష్ట్రపతి పరిపాలన విధించమంటారు 2 నెలలకే అంటే ఏమిటిది? నడి రోడ్డు మీద కిడ్నాపులు జరుగుతుంటే, నడి రోడ్డు మీద మటలు జరుగుతుంటే ఇది మణిపూరా, బీహారా, లేక ఆంధ్రప్రదేశా? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. పోలీసులకు అసలు ముద్దాయిల్ని కానీ నేరస్తుల్ని కానీ ఏదైనా గొడవ జరుగుతుంటే ఆపేటటువంటి హక్కు లేనటువంటి రాజ్యాంగం ఇది చలామణి అవుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నది. పోలీసు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఆగడాలు చేసినా వాటిని కాపాడవలసిందే. వాళ్ళ జోలికి వెళ్ళటానికి వీల్లేదు, వాళ్ళని ఏమి అంటానికి వీల్లేదు అనేటువంటి సంకేతాలు హోంమంత్రి గారి దగ్గర నుంచి నారా లోకేష్ గారి దగ్గర దాకా అందరూ ఇస్తుంటే పోలీసు వారు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? లేకపోతే కొంచెం ట్రాన్స్ఫర్ చేసేస్తాం, ఈ ఎస్పీని కొంచెం ట్రాన్స్ఫర్ చేసేస్తాం, ఈసీఏని కొంచెం ట్రాన్స్ఫర్ చేసేస్తాం, మా వాళ్ళకి అనుకూలంగా మీరు ప్రవర్తించకపోతే మేము సహించాం అంటారు. ఇది జరిగిన తర్వాత ఎవరిన మద్దతు జరగానే ఒక ఇద్దరినో ముగ్గురునో పాపం ఎస్ఐలను సిఐలను సస్పెండ్ చేస్తారు. మొన్న అదే కదా జరిగింది నంద్యాలలో, మర్డర్ జరిగితే లోయర్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. ఉన్నతాధికారులు ఏం చేస్తారని అడుగుతా ఉన్నా. చట్టం తన పని తాను చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నది. తక్షణమే దీని మీద హోంమంత్రి గారు, పోలీస్ డిపార్ట్మెంటు తక్షణమే ఒంటేరు నాగరాజు ప్రాణాలను రక్షించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అతనికి ఏమి జరిగినా బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఒక నిండు ప్రాణం పోతే ఏంటి ఈ రాష్ట్రంలో, ఏం చేస్తుంది రాష్ట్రం? ఆటవిక రాజ్యం చేస్తుందా, లేక అన్యాయాలు అక్రమాలతో మనుషులు నరికి చంపేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీ ప్రభుత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. దీన్ని తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే చాలా దారుణాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. పోలీసు వారికి కూడా నేను మనవి చేస్తున్నా, అయ్యా 2 మాసాలైంది ఈ ప్రభుత్వం వచ్చి, మీరు కూడా మీ విధులను మీరు సక్రమంగా నెరవేర్చకపోయినట్లయితే చరిత్ర క్షమించదు మిమ్మల్ని అని కూడా మనవి చేస్తున్నా. కాబట్టి దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను ఉన్నతాధికారి పోలీసు ఉన్నతాధికారులని ప్రభుత్వాన్ని కోరుతున్నా. తక్షణమే నాగరాజు ప్రాణాలను కాపాడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని కూడా చెప్పదలుచుకున్నాను. వినుకొండ నియోజకవర్గంలో వెల్లటూరు రోడ్లో పట్టపగలు కిడ్నాప్ చేశారు. ఒంటేరు నాగరాజు అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్తని ఆటోలో వెళుతుంటే ఆటోని ఆపి వాళ్ళ బావమరిదిని, తల్లిని, చెల్లిని కొట్టి దారుణంగా ఈడ్చుకు వెళ్ళి స్కార్పియోలో ఎత్తుకుపోయారు. ఇది జరిగింది ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లో వినుకొండలో వెల్లటూరు రోడ్డులో జరిగినటువంటి సంఘటన.